విజయనగరం జిల్లా గ్రామ స్వరాజ్యం కోసం బాపూజీ కన్న కలలను సాకారం చేసే దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు చేపడుతోందని జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జీ శ్రీనివాసరావు అన్నారు. గ్రామీణుల చెంతకే పరిపాలన వ్యవస్థను తీసుకువెళ్లి సుపరిపాలన అందించడం ద్వారా గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలన్న మహాత్ముని ఆశయాలను వాస్తవ రూపంలోకి తీసుకువచ్చిన ఘనత మన ముఖ్యమంత్రిదేనని పేర్కొన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ 154వ జయంతి సందర్భంగా జిల్లా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గాంధీజీ చిత్రపటానికి చైర్మన్ మజ్జీ శ్రీనివాసరావు, సీఈఓ రాజ్కుమార్, డిపిఓ నిర్మలాదేవి, పలువురు జిల్లా పరిషత్ సిబ్బంది పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహాత్ముడు చూపిన మార్గాన్నే అనుసరిస్తూ ఆయన ఆశయాల సాధన దిశగా కృషి చేస్తామని ఈ సందర్భంగా చెప్పారు. విద్యా కార్యక్రమాల సమన్వయకర్త డోల మన్మథకుమార్, జడ్పీ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మహాత్మా గాంధీ గారిని జన్మదినోత్సవ సందర్భంగా ఈరోజు వారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. మరి నేను కానీ నాతో పాటు మా సీఈఓ గారు, మా జెడ్పీడీసీ గారు, మా డిపిఓ గారు, ఇతర మా జిల్లా పరిషత్ సిబ్బంది, ఇతర ప్రజాప్రతినిధులు అందరం కూడా ఈరోజు వారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. మనందరికీ తెలుసు, అక్టోబర్ 2 వచ్చిందంటే పూజ్య బాపూజీ గారి, మహాత్మా గాంధీ గారి జన్మదినోత్సవం. మరి ప్రపంచం ఎల్లవేళ ఎక్కడ భారతీయుడున్నా, ప్రపంచంలో భారతీయుడు అనేవాడు ఎక్కడ నివసిస్తున్నా, ఈరోజు వారిని ఖచ్చితంగా తలుచుకొని వారికి ఖచ్చితంగా ఘన నివాళులు అర్పిస్తారు ప్రతి భారతీయుడు. మరి కారణం, మనకు స్వాతంత్రం వచ్చింది, ఆనాటి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎదుర్కొని మనకు స్వాతంత్రాన్ని తెచ్చిన మరి మొట్టమొదటి కొంతమంది వ్యక్తుల్లో ఉంటే మొట్టమొదటి వ్యక్తిగా వర్ణించుకుంటారు. మరి శాంతి ఉద్యమం ద్వారా ఏ కార్యక్రమాన్ని చేయొచ్చు, ఎలాంటిదైనా సాధించవచ్చు అనడానికి మరి మంచి తునక వారు శాంతియుతంగానే, హింస అనేది లేకుండానే మన స్వాతంత్రాన్ని సాధించిన వ్యక్తి మరి మహాత్మా గాంధీ గారు. అలాగే వారు ఒక మాట చెప్పారు, ఈ దేశం అభివృద్ధి చెందాలంటే గ్రామాలు అభివృద్ధి చెందాలి, దేశ అభివృద్ధికి గ్రామ అభివృద్ధే పట్టుకొమ్మలు అని చెప్పి ఆయన చెప్పిన మాటని ఈరోజు మరి జిల్లా పరిషత్ ప్రాంగణంలో మరి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు ఏదైతే గ్రామాల్లోనే సుపరిపాలన రావాలని చెప్పి వారు చెప్పిన మాటల్ని తూచా తప్పకుండా ఆచరించిన వ్యక్తిగా మరి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు. ఈరోజు ఒక మంచి వ్యవస్థను తీసుకొచ్చి ప్రతి పేదవాడికి, ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి సామాన్యుడికి కూడా వారి దగ్గరికే పరిపాలన తీసుకెళ్ళి, వారి గ్రామాల్లోనే పరిపాలన వ్యవస్థను తీసుకొచ్చి, ఈరోజు ఒక గొప్ప వ్యవస్థను తీసుకొచ్చి, ఏదైతే గాంధీజీ గారి కన్న కలలు ఉన్నాయో ఆ కలలను సాకారం చేసిన వ్యక్తి, కలలని సాకారం చేసిన ప్రభుత్వం కూడా మరి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారిని చెప్పక తప్పదు. ఖచ్చితంగా వారు ఏదైతే బాటలు చెప్పారో, వారు ఏదైతే చూపించిన బాట ఉందో ఆ బాటని ఖచ్చితంగా, మరి గాంధీ గారు చూపించిన బాటని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తామని, మాకున్న ప్రతి అవకాశాన్ని కూడా వారు చెప్పిన దాని బాటలో నేను